విరోజుద్దాం. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఒక కులానికి రైతు భరోసా వర్తించదని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు జనసేనాని. తూర్పు గోదావరి జిల్లాలో రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. 100 మంది రైతులు ఉండే దాంట్లో 65-70% కౌలు ఇచ్చేసిన రైతులే. తన రక్తమాంసాలు ధారపోసిన పెట్టుబడికి అప్పు మిగులుతుంది కానీ లాభం రావట్లా. మీకు డబ్బులు పంచడానికి, మీ ఓట్ బ్యాంకులకి కొనుక్కోవడానికి మీరు డబ్బులు పంచేయగలరు కానీ ఒక్కొక్క ప్రభుత్వం, ఒక జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సరే ఇన్ని దశాబ్దాలుగా. కానీ మనకి ఎవడైతే అన్నం పెడుతున్నాడు, ఎవరైతే తన రక్త మాంసాలను ధారపోసిన రైతు కన్నీళ్లు తుడిచి కనీసం ఇంట్లో బిడ్డ పాపలు ఆనందంగా ఉండి ఒక లాభం, ఒక రూపాయి లాభం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అయిపోయింది. కానీ నిజంగా ప్రభుత్వాలు ఉండాల్సింది, రైతు కన్నీళ్లు తుడిచే పరిస్థితులు ఉండాలి. అది లేదు మనకి ఈరోజు. పథకాలు కేవలం మీరు వెనకబడిన వర్గాలు కాదని చెప్పి, వెనకబడిన వర్గం అంటే కూర్చోబెట్టి అక్కడ మీరు వేరే కాస్ట్ అని చెప్పేసి, మీరు అగ్రేరియన్ కులాలు, వ్యవసాయ ఆధారిత కులాలు కాబట్టి మీరు వెనకబడిన కులాల కింద రారని చెప్పి వాళ్ళకి రైతు భరోసా పథకం హామీ ఇవ్వకపోవటం, అమలు చేయకపోవటం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. వైసీపీ ప్రభుత్వానికి ఈ 3 రోజు అసెంబ్లీ సమావేశాలు 15 దాకా జరగబోతున్నాయి రేపటి నుంచి. మీరు 3 రోజు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కష్టపడ్డ రైతుకి, రక్త మాంసాలు ధారపోసిన రైతుకి, ఇక్కడ కౌలు రైతులకు కానీ మీరు కులాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఏదో ఒకటి బలమైన నిర్ణయం తీసుకోకపోతే మేము 12వ తారీఖున జనసేన తరపు నుంచి మేము కాకినాడలో పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము నిరసన దీక్ష చేస్తాం. అలాగే జనవరి తర్వాత కూడా మీకు సమస్యకు పరిష్కారం కానప్పుడు దాన్ని ఉధృతం చేసే కార్యక్రమాలు మేము పార్టీ చేపడుతుంది ఖచ్చితంగా. జగన్ అన్న రాజ్యం వస్తే చాలా అద్భుతమైన రాజ్యం వస్తుంది. అద్భుతమైన రాజ్యం వస్తుంటే ఒక్కొక్క చోటకు పోతే, మన తిరుపతికి పోతే ఉల్లిపాయలు 140-180 ఇలా మాట్లాడుతుంటే నేను ఈరోజు ఏం కోరుకుంటున్నానంటే జగన్ రెడ్డి గారికి కూడా 25 రూపాయలు కిలోకి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకం పెట్టుకోండి, సంతోషం మాకు. ఓట్లు సంపాదించండి, మీరు 5 కాదు 30 సంవత్సరాలు పరిపాలించిన సంతోషం మాకు. మేము ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి మేము ఇప్పుడు ప్రజల పక్కన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, కనీసం ప్రజలకి ఏదైనా మేలు చేయండి. కనుక 150 మంది ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం, మీరు పిచ్చి మాటలు మానేసి, పిచ్చి తిట్లు మానేసి రైతులకి పనికొచ్చేది మాట్లాడటం నేర్చు, పనికొచ్చేది మాట్లాడాలి మీరు, పనికి మాలని మాటలు మానేసేయండి. మీరు దారుణం ఏంటంటే ఈరోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు అన్ని మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా, మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు ధారపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు పాదయాత్రలు చేసి బుగ్గలు పెడితే రైతు కడుపు నిండదు, కౌగిలించుకుంటే కడుపు నిండదు. మీరు కూర్చోబెట్టి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వండి, లాభసాటి జరగకపోతే కనీసం ప్రస్తుతానికి గిట్టుబాటు ధర ఇవ్వండి, లేకపోతే అంతేగాని కూర్చొని మీ కౌగిలింతలు మీ ముద్దులు పడుకు రైతులు కడుపులు నిండవు.